ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వేరే కంపెనీతో టైఅప్ అయ్యి సో వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ మీరు ప్రమోట్ చేసి కమిషన్ పొందడమే మనకి ఎఫిలియేట్ మార్కెటింగ్. సో ఈ ఎఫిలియేట్ మార్కెటింగ్ ఏంటంటే సో మన ప్రోడక్ట్స్ కాకుండా అంటే మన ఓన్ ప్రోడక్ట్స్ కాకుండా సో వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ సో ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ తీసుకోండి. అమెజాన్లో మనకు లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో ఆ ప్రోడక్ట్స్ మనం ప్రమోట్ చేసి సో మనకు కమిషన్ ఎవరైనా సరే ఆ లింక్స్ ద్వారా ప్రోడక్ట్స్ కొంటే సో మనకు కమిషన్ వస్తుంది. సో దీన్నే మనం ఏంటంటే ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటాం. సో ఇక్కడ ఎఫిలియేట్ మార్కెటింగ్ అటు పబ్లిషర్స్ అంటే బ్లాగర్స్ లేదా యూట్యూబ్ క్రియేటర్స్కి సో ఎలాగంటే వాళ్ళ కంపెనీ ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకుని ఆ ప్రోడక్ట్స్ వాళ్ళ కంటెంట్ ద్వారా అంటే బ్లాగ్ ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ సో వాళ్ళ ప్రమోట్ చేసి అవి సేల్ అయ్యేటప్పుడు వాళ్ళకి కమిషన్ వస్తుంది. అదేవిధంగా కంపెనీస్కి ఎలా యూజ్ అవుతుంది అంటే సో వాళ్ళు ఎక్స్ట్రా మార్కెటింగ్ యూజ్ చేయకుండా సో అంటే వాళ్ళు మార్కెటింగ్ ఎఫర్ట్స్ తక్కువ అవుతాయి. సో ఎక్స్ట్రా మార్కెటింగ్ యూజ్ చేయకుండా వాళ్ళకి సేల్స్ అనేది జనరేట్ అవుతాయి. సో ఇక్కడ మీరేంటంటే ఆ కంపెనీకి మార్కెటింగ్ మీరే చేస్తున్నారు. ఓకే, ఆ కంపెనీకి మార్కెటింగ్ మీరే చేస్తున్నారు. సో సేల్ వచ్చినప్పుడు అతను మీకు కమిషన్ ఇస్తాడు, సేల్ రాకపోతే కమిషన్ ఇవ్వడు. సో అక్కడ మీకు కంపెనీకి అన్నదే సో మ్యాక్సిమం ఎటువంటి లాస్ అనేది ఉండదు. సో సేల్ వచ్చిందంటే సో ఖచ్చితంగా ఆ కంపెనీకి మీ ద్వారా వచ్చిన గురించి ఇక్కడ మార్కెటింగ్ బడ్జెట్ అనేది తగ్గుతుంది. సో అక్కడ కంపెనీ ఏంటంటే ఆ మార్కెటింగ్ బడ్జెట్ కొంత అనేది కేటాయించుకుంటుంది. సో వాళ్ళ మార్కెటింగ్ మీద సో ఓకే సేల్స్ కోసం మార్కెటింగ్ చేయడానికి కొంత బడ్జెట్ చూసుకుంటుంది. సో ఎప్పుడైతే మీరు చేస్తున్నారో ఆ బడ్జెట్ వాళ్ళకి సేవ్ అవుతుంది. సో కాబట్టి కంపెనీస్కి ఎఫిలియేట్ మార్కెటింగ్ సేవ్ హెల్ప్ అవుతుంది. అదేవిధంగా ఈ బ్లాగర్స్ లేదా యూట్యూబ్ క్రియేటర్స్ సో వీళ్ళని మనం ఏంటంటే కంటెంట్ పబ్లిషర్స్ అంటాము. ఈ పబ్లిషర్స్ కూడా ఈ ఎఫిలియేట్ మార్కెటింగ్ అనేది హెల్ప్ అవుతుంది. సో అయితే మన ఎఫిలియేట్ మార్కెటింగ్ ఎఫెక్టివ్గా చేయడానికి బెస్ట్ మెథడ్ ఏంటంటే ఒకటి బ్లాగు, 2 యూట్యూబ్ ఛానల్. ఓకే, సో నేను ఆల్రెడీ ప్రీవియస్ కొన్ని వీడియోస్లో చెప్పాను మీరు బ్లాగు లేదా యూట్యూబ్ ఛానల్ కూడా మెయింటైన్ చేయకుండా మీరు ఎఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు. సో అదేంటంటే సోషల్ మీడియా యూజ్ చేసి లేకపోతే పెయిడ్ యాడ్స్ యూజ్ చేసి చేయొచ్చు అని నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మీరు చేయొచ్చు, కాకపోతే ఎఫెక్టివ్గా ఎఫిలియేట్ మార్కెటింగ్ చేయాలనుకుంటే సో ఎఫెక్టివ్గా అదేవిధంగా లాంగ్ టర్మ్ సో మీరు లాంగ్ టర్మ్లో ఎఫిలియేట్ మార్కెటింగ్ మీరు ప్లాన్ చేశారంటే సో ఖచ్చితంగా ఒక బ్లాగ్ కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్ కానీ స్టార్ట్ చేయండి. సో మీరు బ్లాగ్ స్టార్ట్ చేస్తే అది చాలా బెటర్. సో మీకు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి. సో ఓకే, నెక్స్ట్ ఈ బ్లాగ్ కానీ యూట్యూబ్ ఛానల్లో మనం చేసేటప్పుడు ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఒక ప్రోడక్ట్ చూజ్ చేసుకోవాలి. ఆ ప్రోడక్ట్ చూజ్ చేసుకుని ఆ ప్రోడక్ట్ సంబంధించి ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. లేకపోతే ఆ ప్రోడక్ట్ మనకు ఆ కస్టమర్స్కి ఎలా యూజ్ అవుతుంది, ఆ కస్టమర్స్ ఉన్న ప్రాబ్లమ్స్ ఆ ప్రోడక్ట్ ఎలా తీరుస్తుంది. సో ఇటువంటి థింగ్స్ మనం మన యొక్క బ్లాగ్లో ఆర్టికల్స్ రూపంలో లేదా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రూపంలో సో ఆడియన్స్కి తెలియజేస్తే మీరు ఎఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఎఫెక్టివ్గా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎఫిలియేట్ మార్కెటింగ్ ఎఫెక్టివ్గా వర్కౌట్ అవ్వాలంటే మీరు బ్లాగ్ లేదా యూట్యూబ్ ఛానల్ రన్ చేయండి. సో బ్లాగ్ రన్ చేయడానికి మీకు సో ఎక్కువ మంది ఏంటంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది. సో యూట్యూబ్ ఛానల్ అయితే ఫ్రీగా సెటప్ చేయొచ్చు. సో మనం ఫ్రీగా చేయడం సో సో మీకు యూట్యూబ్ ఛానల్ కూడా మీకు అదే కాస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఓకే, మీరు కెమెరా వాడాలి, వీడియో ఎడిటింగ్ చేయాలి. ఓకే, సో అందులోనే ప్లస్ ఉంది, ఇందులోనే ప్లస్ ఉంది, అందులో మైనస్ ఉంది, ఇందులో మైనస్ ఉంది. ఓకే, సో బ్లాగ్ సో మీకు ఇంకా అంటే తక్కువ కాస్ట్ మీకు బ్లాగ్ అవుతుంది. ఎందుకంటే మీకు వన్స్ హోస్టింగు ఆ డొమైన్ ఏమో సో మీకు ఫర్ ఇయర్ అరౌండ్ 5000 ఓకే 5000 రూపీస్ అవుతుంది. సో వన్స్ మీరు ఆ 5000 రూపీస్ మీరు ఎఫర్ట్ చేస్తే సో మీకు హోస్టింగ్ వచ్చేస్తుంది, అదేవిధంగా డొమైన్ ఏమో వచ్చేస్తుంది. సో రెండు మీరు వర్డ్ ప్రెస్లు ఇన్స్టాల్ చేసి ఓకే సెటప్ చేసి మీరు డైలీ ఆర్టికల్స్ రైట్ చేస్తే సో మీకు సో బ్లాగ్ అనేది రన్ అవుతుంది. అదే మీరు యూట్యూబ్ ఛానల్ వచ్చేటప్పటికి మీరు కెమెరా తీసుకోవాలి, వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కొనాలి. ఓకే, మీకు మంచి వీడియో ఎడిటింగ్ చేయడానికి హై ఎండ్ సిస్టమ్ వాడాలి. ఓకే, యూట్యూబ్కి వచ్చేటప్పటికి సో మీకు బడ్జెట్ అనేది ఎక్కువ పెట్టాలి. సో ఎక్కువ మంది థింక్ చేసేది ఏంటంటే సో యూట్యూబ్కి వచ్చేటప్పటికి మనకి ఖర్చు ఉండదు, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం చాలా ఈజీ, సో ఫ్రీ కూడా. సో కాబట్టి మనం యూట్యూబ్కి వెళ్దాం సో అన్నట్టు థింక్ చేస్తారు. సో అది మీరు చూస్ చేసుకోండి. మీరు వీడియో ఎక్స్ప్లెయినింగ్లో మీరు గుడ్ అనుకుంటే యూట్యూబ్కి వెళ్ళండి. మీరు కంటెంట్ రైటింగ్ అంటే ఆర్టికల్ రైటింగ్లో మీరు గుడ్ అనుకుంటే సో బ్లాగ్ సైడ్ వెళ్ళండి. ఓకే, ఇన్వెస్ట్మెంట్ సో ఆలోచించకుండా మీరు దేని పట్ల మీరు బాగా పెర్ఫామ్ చేస్తున్నాను అన్నది మీరు ఆలోచించుకుని సో ఆ సైడ్కి వెళ్ళండి. సో బ్లాగ్ మీరు రైటింగ్లో గుడ్ అనుకుంటే సో బ్లాగ్ స్టార్ట్ చేయండి. సో మీరు వీడియో ఎక్స్ప్లెనేషన్లో గుడ్ అనుకుంటే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. సో ఓకే, సో ఆ స్టార్ట్ చేసి ఏదో బ్లాగ్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ స్టార్ట్ చేసి మీరు ఎఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఎఫెక్టివ్గా చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది. సో ఎఫిలియేట్ మార్కెటింగ్ అనేది వేరే వాళ్ళ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసి మన కమిషన్ పొందరు. సో ఇందులో మనకి ఏంటంటే ఈ కమిషన్లో కూడా మనకి 2 రకాల కమిషన్స్ ఉంటాయి. ఓకే, ఒకటి ఫిక్స్డ్ కమిషను, 2 రికరింగ్ కమిషన్. సో ఫిక్స్డ్ కమిషన్ అంటే ఏంటి, రికరింగ్ కమిషన్ అంటే ఏంటి నేను అప్కమింగ్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.